పత్తి విత్తనాల కోసం రైతులు క్యూ కట్టారు. 2 రోజులుగా దుకాణాల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచే విత్తనాల కోసం వారులు తీరారు. అన్నదాతకు పత్తి విత్తనాల కోసం నానా కష్టాలు పడుతున్నారు. పక్షం రోజుల నుంచే విత్తనాల కోసం దుకాణాల ముందు రైతులు పడిగాపులు కాస్తున్నారు. రాశి 659 పత్తి విత్తనాలకు జిల్లాలో భారీగా డిమాండ్ ఉండగా మార్కెట్లో దొరకడం లేదని రైతులు అంటున్నారు. నాలుగు రోజులుగా ఈ రకం విత్తనాలు మార్కెట్లో దొరకడం లేదు. తీవ్రమైన ఎండలోనూ దుకాణాల ముందు రైతులు బారులు తీరారు. ఒక్కో రైతుకు 2 విత్తన ప్యాకెట్లనే ఇవ్వడంతో అధికారులపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి క్యూలో నిలబడే ఓపిక లేక దుకాణాల్లోకి చొచ్చుకెళ్లేందుకు రైతులు యత్నించారు. ఈ నేపథ్యంలో గాంధీ చౌక్లోని శ్రీనివాస ఫర్టిలైజర్ దుకాణం వద్ద పోలీసులు రైతులకు మధ్య చోటు చేసుకున్న ఘర్షణ స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. విత్తనాల కొరతపై వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు. రైతులంతా ఒకే రకం విత్తనాలు కావాలనడంతోనే ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. డిమాండ్కి సరిపడా విత్తనాలు తెప్పించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. మిగిలిన కంపెనీల విత్తనాలు కూడా రైతులు కొనుగోలు చేయాలని విన్నవించారు. అందరూ ఒకే రకం విత్తనాలను కావాలి అనడంతో ఈ సమస్య వస్తుందని తెలిపారు. విత్తనాల కొరతపై వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు. రైతులంతా ఒకే రకం విత్తనాలు కావాలి అనడంతోనే ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. డిమాండ్కి సరిపడా విత్తనాలు తెప్పించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. మిగిలిన కంపెనీల విత్తనాలు కూడా రైతులు కొనుగోలు చేయాలని విన్నవించారు. అందుకే ఒకే రకం విత్తనాలను కావాలి అనడంతో ఈ సమస్య వస్తుందని తెలిపారు. ఫ్యూచర్